ఐ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లంచ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో ఏంటి అంటే మా మాహి ఏమో స్కూల్ టూర్కి వెళ్తుంది తన సెకండరీ చదువుతుంది ఇక్కడ సెకండరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన వన్ ఆర్ టూ మంత్స్లోనే ఒక టూర్కి తీసుకెళ్తారండి ఎందుకంటే పిల్లలందరూ కొంచెం మింగిల్ అవ్వడం కోసం అంటే వేరే వేరే స్కూల్స్ నుంచి వస్తారు కదా ఇంకా ఈ క్యాంప్ కోసం అని చెప్పేసి నేను చాలా హెల్దీ స్నాక్ ఒకటి ప్రిపేర్ చేశాను అదే మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా టూ కప్స్ ఓట్స్ తీసుకొని ఆ ఓట్స్ని మంచిగా నేను ఫ్రై చేసుకుంటున్నాను అండి ఇవి నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను అవి బాగా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్నాను అలానే వన్ కప్ ఆల్మండ్స్ తీసుకున్నాను వీటిని కూడా చాలా మంచిగా దోరగా వేయించుకోవాలి మెయిన్గా ఈ క్యాంప్లో ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందండి అందువలన స్ట్రెంగ్త్ కూడా కావాలి పిల్లలకి అందువలన ఎక్కువ ప్రోటీన్ ఉండే ఫుడ్ ఇస్తే మంచిది ముందు మనం ఓట్స్ని వేయించి పెట్టుకున్నాం కదండి అందులో ఇలాగా డ్రైడ్ స్ట్రాబెరీస్ దొరుకుతాయి వాటిని ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను అంటే ఫ్రూటీ ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా ఏంటంటే ఇందులో మినరల్స్ కూడా ఉంటాయని చెప్పేసి నేను అది వేసుకున్నాను అలానే ఈ మనం ఈ బాదం పప్పు బాగా వేగిపోయింది కదండి ఇది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం కోర్స్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి అలానే ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటున్నానండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను ఈ ఫ్లాక్స్ సీడ్స్ అంటే గింజలు ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి రెగ్యులర్ బేసిస్లో మనం ఇవ్వడం కూడా చాలా మంచిది అలానే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి బాదం పప్పుని ఇలా కోర్స్గా నేను పౌడర్ చేసుకున్నాను అంతే ఈ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న బాదం పప్పు ముక్కల్ని కూడా నేను ఈ ఓట్స్ తర్వాత మనం ఫ్లాక్స్ సీడ్స్ అలానే స్ట్రాబెరీస్ ఇవన్నీ వేసుకున్నాం కదండి అందులో వేసుకున్నాను అవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ వీటిని కూడా ఇది మరీ పొడిగా ఉంటుంది కనుక ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాను నేను కొంచెం కోర్స్గా అంటే ఈ ఓట్స్ స్ట్రాబెరీస్ ఇవన్నీ పెద్ద పెద్ద చంక్స్గా ఉంటే నోటికి బాగోదు కనుక అందులో సగం నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది అలా అయితే ఇవి నేను ఎనర్జీ బార్స్ ప్రిపేర్ చేస్తున్నానండి అది మనకి మంచి సాఫ్ట్గా రావడం కోసం కొంచెం సాఫ్ట్గా కొంచెం బరగ్గా అలాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఈ మిక్సర్ అంతా ఇలా ఉండాలి ఇందులో స్వీట్నెస్ కోసం అని చెప్పేసి నేను డేట్స్ యాడ్ చేసుకుంటున్నాను మనకి ఎంత స్వీట్ కావాలో అంత ఖర్జూరం యాడ్ చేసుకోవచ్చు ఆ ఖర్జూరం కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకున్నాను అలానే దానిలో ఇంకా మనకి స్వీట్నెస్ కావాలి అనుకుంటే హనీ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ స్పూన్స్ ఓట్స్ ఇవన్నీ కొంచెం డ్రైగా ఉంటుంది కనుక ఈ ఖర్జూరం తేనె వేయడం వలన కొంచెం కంబైండ్ అవుతుందండి మొత్తం అంతా కలిపి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఫ్లేవరింగ్ కోసం అని చెప్పేసి నా దగ్గర లెమన్ ఎసెన్షియల్ ఉంటే నేను వేసుకున్నాను దీనికి ఏ ఫ్లేవర్ అయినా మనం వేసుకోవచ్చు అండి వెనిలా కానీ లెమన్ కానీ లేదు అంటే పీనట్ బటర్ వేసుకోవచ్చు లేదు అంటే మనం చాక్లెట్ ఫ్లేవర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు నా దగ్గర అయితే లెమన్ ఎసెన్షియల్ ఉంది మా పిల్లలకి లెమన్ ఫ్లేవర్ నచ్చుతుంది సో నేను అది వేసుకున్నాను మెయిన్గా పిల్లలు కొంచెం హెల్దీగా తినాలి అని అనుకునేటప్పుడు ఇలా వాళ్ళకి ఇష్టమైన ఒక ఫ్లేవరింగ్ వేస్తే మనకి బాగుంటుందన్నమాట అన్నీ మంచిగా కలిసిపోయిన తర్వాత ఇలా ఒక ట్రే తీసుకొని ఈ ట్రేలోని అంటే ఇప్పుడు మనకి ఎనర్జీ బార్స్ బయట దొరుకుతాయి కదండీ అలా షేప్ ఇవ్వడం కోసం అని చెప్పేసి వీటిని ఒక ట్రేలో వేసుకొని మంచిగా గట్టిగా చాలా గట్టిగా అదమాలన్నమాట మంచిగా చేసేసి దీన్ని చాక్లెట్ బార్స్ లాగా చేసుకోవచ్చు వీటిని మనకి ఎంత కావాలో అంత సైజెస్లో కట్ చేసేసుకొని దేనికి బటర్ పేపర్తో ర్యాప్ చేసేసుకొని మనం పిల్లలకి ఇస్తే వన్ వీక్ వరకు కూడా బయట ఉంటాయండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ వీక్స్ వరకు కూడా ఉంటాయి రోజుకి ఒకటో రెండో మనం పిల్లలకి ఇచ్చాము అంటే మాత్రం చాలా బాగుంటుంది చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉంటాయి అలానే చాలా హెల్దీ స్నాక్స్ ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి